ఎప్పుడైతే ఉంది అన్న ఇప్పుడైతే జమ్మల ముడుగు మాది జమ్మల నుంచి ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ రేపు మార్నింగ్ తలకోన తలకోన నుంచి అట్లనే ఇంకా ట్రై చేయాలి అది అది అట్లా చూసుకొని అట్లా ఇక్కడనే పార్క్ చేశా మొత్తము కాఫీ పార్క్ చేసి కొద్దిగా వాతావరణం చల్లగా ఉందని కొద్దిగా అయితే కాఫీ తీసుకొని కాఫీ అయితే తాగుతున్నాను. చుట్టుపక్కల చూడు వాతావరణం ఎట్లా ఉందో. సోలో రైడ్ మాత్రం కొద్దిగా కష్టమే. వాతావరణం చాలా క్లైమేట్ చల్లగా అయితే ఉంది. బైక్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసేసినాక నేను వచ్చేసి తిరుపతిలో మున్సిపల్ పార్క్కి అయితే వెళ్తున్నాను లోపలికి. ఈరోజు కొద్దిగా రైడింగ్ అయితే చాలా కొద్దిగా తిరగడం అయితే లేదు, ఆలస్యమైంది. ఇప్పుడు నైట్ వచ్చేసి 7:30 అవుతుంది. అట్లా వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ లోపలికి టైం స్పెండ్ చేసి వద్దామని వెళ్తున్నాను. ఇంటర్లో అయితే కెమెరాలు అల్లో లేదంట, జోలో పెట్టుకొని పోయి అక్కడ మాత్రం లోపల అయితే చేస్తాను నేను. టికెట్ కౌంటర్ దగ్గర అయితే వెళ్తున్నాం. బైక్ పార్కింగ్ 5 రూపాయలు, ఆటో పార్కింగ్ 10, కార్ పార్కింగ్ 10. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చేసి బైక్ పార్కింగ్ వచ్చేసి 5 రూపాయలు, మామూలు నార్మల్ టికెట్ వచ్చేసి 10 రూపాయలు. బైక్ ఇక్కడ పార్క్ చేసుకున్నా చెట్టు కింద. టోటల్గా కలిగైతే ఉన్నాయి, వర్క్ అయితే జరగడం లేదు. సో మొత్తం ఏం పెద్దగా కోల్డ్ కూడా లేదు కాబట్టి అయితే జరగడం లేదు. కింద మ్యాట్ కూడా మెత్తగా ఉంది, వర్షం మొత్తం మాత్రం ఇక్కడల్లా ఖరాబ్ అయిపోతుంది. అసలు ఉయ్యాలని మాత్రం మామూలుగా లేదు మా పిల్లలకు. పార్క్ అంటేనే పిల్లల కోసం పెట్టేది. సో పెద్దలు కూడా ఏం చేస్తూ ఉంటారు. మొత్తం టోటల్గా కంప్లీట్ చేసేసా వీడియో. పట్టించుకోరు, ఒకరు చూస్తున్నారే ఒకరికి భయపడాలని అటువంటి ఉద్దేశాలు అయితే ఎవరికి లేవు. అని ఎవరికి కనపడడం లేదు ఇట్లా, ఎవరి గోల వాళ్ళది, మన గోళ ఒకటే ఒకటి యూట్యూబ్ వీడియోలు అంతే. మార్నింగ్ కన్నా నైట్ అయితే వ్యూ అయితే మస్తుగా ఉంటుంది, ఎందుకంటే లైట్ సెట్ ఉంటుంది. మార్నింగ్ అయితే మొత్తం తెల్లగా ఉంటుంది. ఇట్లా టైంలో అయితే ఫుల్గా లైట్ సెట్ పెట్టింటారు కాబట్టి ఆకర్షణ, మంచి ఆకర్షణ అయితే ఉంటుంది. కానీ లోపల అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి, పిల్లలకు ఆడుకునేటి తినడానికి మొత్తం కలిసేసి. అక్కడ ఫోటోలు స్టిల్ చూడండి ఎట్లా ఇస్తున్నారు, మనకైతే అవసరం లేదు. నేను మనం వచ్చేసి ఓకే ఆన్ అయింది కదా అది, ఓకే ఒక టైం చూస్తున్నారు కదా అబ్బా, మొత్తం ఫోటోల కోసం సెల్ఫీల కోసం ఆరాటం ఎలా ఉందంటే మామూలుగా లేదు. నేను సైక్ కాకుండా తీస్తున్నా స్వామి,
పిల్లలు ఎంజాయ్ పండుగ. ఇంకా అడిగిన బ్రోని, ఒక బ్రోని అడిగిన, సండే మాత్రం మామూలుగా ఉండదు, ఇంకా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది, ఈరోజు పెద్దగా లేదు అంటున్నాడు. సో మనకి పెద్దగా లేకుంటేనే మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు అడ్వెంచర్ అయితే ఎక్కడ ఉన్నాయి బా, డైలీ అయితే వస్తూ ఉంటారు అని చెప్పినాడు. దీని లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే. ఇక్కడ లోపల ఒక్కొక్కటి ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఉంటాయి, దాళ్ళ కోసం మాత్రం మళ్ళీ ఛార్జెస్ వేయాలి. ఇంతే, చిన్నదే పార్క్. సో ఎందుకంటే కొద్ది రిలాక్స్ కోసం ఇక్కడికి ఈవినింగ్ పూటలు అయితే, ఇది 8:30 వరకే ఎంటర్ ఉండేది, మినిమం అంటే లాస్ట్ 9 వరకు, తర్వాత క్లోజ్ చేసేస్తారు. చిన్నపిల్లడు ఎట్లా ఆడుకుంటున్నాడు, నా నీడ నేనే చూసుకుంటున్నా, నాకు ఎవరు లేరు తోడు, ఏం చేస్తావు, యూట్యూబర్ కష్టాలు అయ్యా స్వామి. అంటే ఇక్కడ కెమెరాలు నాట్ అలౌడ్ అని చెప్పినారు, ఏమంటే నేను సైక్ కాకుండా తీస్తానా. ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్, మున్సిపల్ పార్క్లోకి ఎంటర్ అవుతానే ఫస్ట్ ఇక్కడ జిమ్ టైప్ వచ్చి ఇట్లా ఉన్నాయి, అట్లనే వెళ్తే మాత్రం స్టైడ్గా నుంచి వెళ్ళొచ్చు. సో నేను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీస్తాను, ఎందుకంటే కెమెరాలు నాట్ అలౌడ్ కాబట్టి వాళ్ళు ఏదో ప్రైవసీ కోసము వద్దన్నారు. ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది, సో ఇంకొచ్చేసి నేచర్ అయితే ఇలా ఉంది. టైం నైట్ వ్యూ అయితే నేను చూస్తున్నాను, ఎందుకంటే టైం చూస్తున్నాను కదా, 7:15 అయితే అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ కన్నా ఇట్లా నైట్ పూట వేస్తే మాత్రం పార్కులకు మంచిగా ఉంటుంది. సో నైట్ అయితే ఏం తిరగలేదు ఇది, కానీ క్రౌడ్ ఏం పెద్దగా లేదు, సీజన్ కూడా కాదు కాబట్టి. ఇది సెటిల్ అయితే ఆడుతున్నారు, సో మొత్తం నైట్ టైం సెటిల్ అయితే ఆడుతున్నారు. జారబండలు, ఇంకా బెలూన్స్, సో ఉయ్యాలలు చాలా మంది అయితే ఉన్నారు. అతుల సైడ్ ఏముందంటే చూద్దాం మరి. బాగుంది బా నైట్ సెటిల్ అనడానికి మాత్రం, కట్అవుట్ వచ్చేసి ఇక్కడ అతుల సైడ్ ఏముందనేది చాలా మంచిగా ఉన్నట్టుంది. ఏదో యూత్ అంతా ఉన్నారు అక్కడ, మొత్తం వచ్చేసి సబ్స్క్రైబ్ ఛానల్.